అందరికీ నమస్కారం. కుంచెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. వర్షం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ని ప్రెస్ చేసినట్టయితే నేరుగా మన వీడియోలన్నీ మీకే వస్తాయి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే సంగం డైరీ. సంగం డైరీ సంగతి మనకు తెలుసు. ఈ సంగం డైరీ చైర్మన్ ని అరెస్ట్ చేయడము, తర్వాత ఏంటంటే ఏసీబీ దాడులు, తర్వాత బెయిల్, ఇవన్నీ కూడా అందరూ కూడా టీవీల్లో చూసే ఉంటారు. అయితే సంగం డైరీ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది, తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ కూడా తిరస్కరించింది. అంటే సంగమ డైరీని ప్రభుత్వపరం చేయడానికి ఏదైతే గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, అది కుదరదో, సంగమ డైరీని గవర్నమెంట్ తీసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి స్పష్టం చేస్తూ డివిజన్ బెంచ్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సంగమ డైరీ చైర్మన్ దూల్పాల గారిని, నరేంద్ర కుమార్ గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ముందే చూసాము. అయితే ఈసారి ఏం చెప్పిందంటే అది ప్రైవేట్ డైరీ, వాళ్ళ కార్యకలాపాల సబ్ కలెక్టర్ కప్ చెప్తూ రోజువారీ కార్యక్రమాలని సబ్ కలెక్టర్ని చేయమని చెప్పి అక్కడ తెనాలి సబ్ కలెక్టర్ కప్ చెప్పింది గవర్నమెంట్. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ పరం చేయడానికి వీలు లేదు అని హైకోర్టు తీర్చి చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ బాగా మన రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి, కానీ ఏమన్నా ఇండస్ట్రీస్ విషయంలో ఇబ్బందులు పెడితే ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి, అలాగే కొత్త ఇండస్ట్రీస్కు ఆంధ్రప్రదేశ్కి రావు. ఇప్పటికే చెన్నై, హైదరాబాదు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రావట్లేదు, దానివల్ల మన తాలూకా యువత ఎంప్లాయ్మెంట్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాల మీద గవర్నమెంట్లు తగు చర్యలు తీసుకోవాలి. ఉచితాలు డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ అనేటువంటిది వేరు, దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ప్రభుత్వాలు కల్పించాలి. ఉదాహరణకి అచ్యుతాపురం చూసుకుంటే అచ్యుతాపురం ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ దానికి ఎక్కడ మౌలిక సదుపాయాలు ఏ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీస్ వలసిపోతున్నాయి. ఈ చర్యల్ని ప్రభుత్వాలు గ్రహించాలి. జై హింద్, భారత మాతాకి జై.